అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది అని అనుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాను కొంతమంది లేకపోతే పౌర సరకల సరఫరా శాఖ మంత్రి గారు బూతులు సరఫరా చేస్తున్నారు ఇంకొంతమంది ఫాగ్ నడుస్తుంది అన్న నడుస్తుంది అని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటున్నారు నా మట్టికి నాకు ఆంధ్రప్రదేశ్లో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పి నేను అంట ఎందుకంటారా గత రెండు మూడు రోజుల నుంచి మనం రెగ్యులర్గా వింటున్న మాట తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరైతే ఉన్నారో డిక్లరేషన్తో పనిలేదు ఎవరు వచ్చినా పర్లేదని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు దాని తర్వాత బూతుల సరఫరా శాఖ మంత్రి గారు ఆ వ్యాఖ్యలను స్వీకరిస్తూ ఆ వ్యాఖ్యలకి ఇంకొంచెం మషాలా దోడిచ్చి తనదైన శైలిలో మాట్లాడడం జరిగింది దాని గురించి పెద్ద రచ్చ జరుగుతుంది మనం అందరం చూస్తున్నాం ఈ డిక్లరేషన్ వాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మూడు ముఖ్యమైన అంశాలన్నీ మిస్ అయిపోయినాయి అవి ఏంటంటే ఈఎస్ఏ లో అడ్డంగా జరిగిపోయిన కార్మిక శాఖ మంత్రి గారు కోటి రూపాయల బెంజ్ కారుతో ఆ విషయం డైవర్ట్ అయిపోయింది రెండో విషయం ఏంటంటే పక్క రాష్ట్ర మంత్రి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కక్కుర్తిపడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రైతులకి ఉరితాళ్లు బిగించబోతున్నాడు పంపు సీట్లకు మీడలు బిగించి అని చెప్పేసి అన్నారు ఆ వ్యాఖ్యలు డైవర్ట్ అయిపోయినాయి అలానే రైతుల యొక్క ఆవేదన కూడా డైవర్ట్ అయిపోయింది మూడు ముఖ్యమైనది ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఇరవై రెండు మంది ఎంపీలు ఏం చేస్తున్నారు కనీసం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యల పట్ల కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏదైతే విభజన చట్టం హామీలు ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు రైల్వే జోన్ కావచ్చు పచ్చకహోదా కావచ్చు వెనకబడి జిల్లాల నిధులు కావచ్చు జీఎస్టీ బకాయిలు కావచ్చు ఇటు గురించి మాట్లాడకుండా పార్లమెంట్ బయటకు వచ్చి మంచి మెలోడీ డ్రామా ప్లే చేశారు అదేంటే చంద్రబాబు నాయుడు సీబీఐ అండి అమరావతి మీద సీబీఐ అండి అంతర్వేది తగలబడిన రథం గురించి సీబీఐ అండి అని చెప్పి మంచి మెలోడీకి డ్రామా చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ అడుగుతారు పార్లమెంట్కి వెళ్ళి మీరు ఏం పీకొచ్చని వాళ్ళు ఏం చంటి పిల్లల నోట్లో ఏళ్ళు పెట్టుకొని సరదా కూర్చొని బయటకు వచ్చి మంచి డ్రామా ప్లే చేశారు ఇది ఒక డైవర్ట్ అయ్యింది ఇంకోటి ఏంటంటే నా స్వామి నా నాద నా దేవుడు అది అని చెప్పేసి ఒక వీరగ్రంథ వీరప్రతిపత ఆ దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఆ విగ్రహాలను తొలగిస్తుంటే మాట్లాడిన వీరవనిత ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఏదేదో మాట్లాడిద్ది ప్రజలందరూ చూస్తున్నారు తగిన బుద్ధి చెప్పే రోజు ఉంది